మీ సైడ్ నుంచి నాకు చాలా సపోర్ట్ వచ్చింది. చాలా మంది ఎందుకంటే నన్ను 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళ కమెంట్స్ రెగ్యులర్ గా పెడతా ఉంటారు, నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. చాలా మంది నో పేర్లు కూడా చాలా నోటెడ్ అయిపోయినాయి వాళ్ళ వాళ్ళ కమెంట్స్ చూసి చూసి నా పేర్లు కూడా నోటెడ్ అయిపోయినాయి. ఇన్ కేస్ ఆ పర్టికులర్ వీడియోలో ఆ కమెంట్ రాకపోతే నేను అర్థం చేసుకోండి, ఓహో ఈ పర్టికులర్ పర్సన్ మన వీడియో చూడలేదు అనుకుంటా కదా అని నేను అనుకుంటాను అనమాట. ఎందుకంటే చాలా మంది నాకు పర్సనల్గా నోట్ అయ్యారు, 1 ఇయర్ నుంచి పెడుతున్న వాళ్ళు చాలా మంది నోట్ అయి ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ నాకు గుర్తున్నాయి. సో హోప్ఫుల్లీ నేను ఇండియాకి వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళందరినీ నేను పర్సనల్గా నేను కాంటాక్ట్ చేసి మరి కలవడానికి నేను ట్రై చేస్తాను. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను వినో ఫ్రెండ్స్. మన ఛానల్ పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయిందండి, 1 ఇయర్ 365 డేస్. సో మన ఛానల్ పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు మన ఛానల్ పెట్టే మేజర్ మోటివ్ ఏంటి అని, ఏ సంగతో ఈ మన టోటల్ మన ఛానల్కి వచ్చిన రెవెన్యూ ఎంత, మన సబ్స్క్రైబర్ బేస్ ఎంత, మన ఫేస్బుక్లో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ సంగతో ఈ వీడియోలో మొత్తం నేను డీటెయిల్స్ అన్ని మీకు కవర్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మీ అందరికి తెలుసు మన ఛానల్ పెట్టి నేను యూట్యూబ్లో అకౌంట్ క్రియేట్ చేసింది జనవరి 17, 2021. ఓకే, ఫస్ట్ వీడియో మనం అప్లోడ్ చేసింది ఎప్పుడంటే జనవరి 26, మన రిపబ్లిక్ డే అప్పుడు మనం మన ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసాం. ఓకే అండి, ఇప్పటికే ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. మన టోటల్ సబ్స్క్రైబర్ బేస్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 65.5K సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి, ప్లస్ ఫేస్బుక్లో వచ్చేసి 25.7K సబ్స్క్రైబర్స్ మనకు ఫేస్బుక్లో కూడా వచ్చారన్నమాట. ఓకే అండి, ఇంకా మన ఛానల్ రెవెన్యూ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంతవరకు నేను ఎర్న్ చేసింది టోటల్ మన ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ కలిపి 1 ఇయర్లో $5,000 యూఎస్ డాలర్స్ని ఎర్న్ చేశాను. ఇంకా చెప్పాలి అంటే మన టోటల్ సబ్స్క్రైబర్స్, మన వాచ్ టైం కాదండి, టోటల్ వ్యూస్ ఇప్పటివరకు వచ్చేసింది మనకి 300 వీడియోస్ మనం అప్లోడ్ చేసాము. 301 నిన్నటితో కలిపి 301 వీడియోస్ మనం అప్లోడ్ చేసాము. దానికి వచ్చేసి నాకు 80 లక్షల వ్యూస్ వచ్చాయన్నమాట, 80 లక్స్ వ్యూస్ వచ్చాయి. కానీ మన సబ్స్క్రైబర్ బేస్ మాత్రం చూసాక చాలా తక్కువ ఉందన్నమాట, మీరు 65.5 ఉంది మనకి. 80 లక్స్ వ్యూస్ వచ్చినాక 65.5 ఉంది. 365 డేస్లో మనం 300 వ్యూస్ మనం వీడియోస్ నేను అప్లోడ్ చేశానమాట, 300 అబౌవ్ వ్యూస్ అప్లోడ్ చేశాను. లాంగ్వేజ్ మాట్లాడడానికి రాదు, చైనీస్ లాంగ్వేజ్ రాదు నాకు మాట్లాడడానికి. మనం ఇంగ్లీష్లో మాట్లాడడం వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఎందుకంటే ఆల్మోస్ట్ 80% వరకు చైనీస్ వాళ్ళకు ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు. ఓకే, సో దానివల్ల మీరు ఒకసారి అర్థం చేసుకోండి నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇంకా చాలామంది ఏమంటారంటే, బ్రదర్ యాక్చువల్లీ గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసుకోవచ్చు కదా అంటారు. గూగుల్ ట్రాన్స్లేటర్ పనిచేయదు బ్రో, మీకు అర్థమైందా? గూగుల్ ట్రాన్స్లేటర్ పనిచేయాలి అంటే కంపల్సరీ మనకి విపిఎన్ ఉండాలి. ఓకే, విపిఎన్ ఉంటేనే పనిచేస్తుంది. ఇంకా నేను వాడే ఫోన్ వచ్చేసి హువావే ఫోన్ అది, దాంట్లో గూగుల్ యాప్ స్టోర్ లేదు, అది గూగుల్ కాదనమాట. యాక్చువల్లీ గూగుల్ మనము డౌన్లోడ్ చేద్దాం అనుకున్న యాప్ స్టోర్ అని డౌన్లోడ్ అవ్వదు దాంట్లో, హువావే ఫోన్లో. కాబట్టి అది చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట, మీకు అర్థమవుతుంది అనుకుంటా కదా. ఓకే, ఇంకా మనము చైనీస్ వాళ్ళ ట్రాన్స్లేటర్స్ మీద డిపెండ్ అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఎందుకంటే నాకు ఒకసారి పెద్ద ఇష్యూ అయిపోయింది ఏంటంటే, అది నేను మాట్లాడుతా ఉంటే అది ట్రాన్స్లేట్ చేయట్లేదు అనమాట. బై మిస్టేక్ నేను లాస్ట్లో ఏంటంటే ఎఫ్ అని పెట్టేశాను అనమాట. ఎఫ్ వర్డ్ తెలుసు కదా మీకు, ఎఫ్ అనేసి గట్టిగా అనేశాను అనమాట, ఇదేంటి పని చేయట్లేదు అని. అది కరెక్ట్గా ఏది ట్రాన్స్లేట్ చేయలేదు కరెక్ట్గా, కానీ పర్టికులర్ ఎఫ్ అనే వర్డ్ని ట్రాన్స్లేట్ చేసి పడదేసింది. ఆడుకి మాత్రం మండిపోయింది అనమాట చైనీస్ వాడికి. దానివల్ల ట్రాన్స్లేటర్ యూజ్ చేయాలంటే చాలా భయం. ఇంకోటి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనకి చైనీస్ లాంగ్వేజ్ మనకు రాకపోయినా కానీ మనం ఇక్కడ ఈజీగా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము శంఖం, అదే చోటు శంఖం పూజినట్టు అనమాట. వాడు ఏమన్నాడో మనకు అర్థం కాదు, మనం ఏమంటారో వాడికి అర్థం కాదు. ఉట్టి మన పని వెళ్ళిందా లేదా చూసుకోవాలంతే. మన పని వెళ్ళిందా, ఓకే రైట్, వచ్చేసింది కదా అని గమ్మున వెళ్ళిపోతాను నేను. అర్థమైందా? నవ్వుకుంటూ వాడు ఎంత తిట్టుకుంటారో మనకేం సంబంధం లేదు. ఎందుకంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మన ఇండియన్స్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు. యాక్చువల్లీ వాళ్ళు మనకు కూడా కోపం ఉంటుంది ఏం చైనా అంటే, మనం పగ దేశం అని చెప్పేసి మనం అనుకుంటాం. సేమ్ టు సేమ్ వాళ్ళకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అది ఉప్పు తింటున్నారు కదా, కారణం తక్కువ తినే ఉప్పు తింటున్నారు, కొంచెం అవసరం అయితే ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతారు. ఇంకొక రకం కూడా ఫీల్ అవుతారు అనమాట. ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనది చాలా తక్కువ ఉంది కంట్రీ, చీప్గా ఉన్నట్టు కంట్రీ అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. అది కూడా ఏం సంగతి ఏంటో నేను నెక్స్ట్ వీడియో మీకు క్లియర్గా నేను చెప్తాను. ఓకే అండి, సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఎట్లా మీరు చైనాలో విపిఎన్ బ్యాన్ అండ్ మీన్స్ యాక్చువల్లీ యూట్యూబ్, ఫేస్బుక్ అన్ని బ్యాన్ కదా, సోషల్ మీడియా అంతా బ్యాన్ కదా, మీరు ఎలా యూస్ చేస్తారని చెప్పేసి అడిగారు ఫస్ట్ డౌట్. దాంట్లో నేను చెప్పేది ఏంటంటే సింపుల్ అండి, విపిఎన్ యూస్ చేస్తానమాట. విపిఎన్ యూస్ చేసి నేను అప్లోడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అలాంటివన్నీ నేను చేస్తాను. ఏంటంటే నేను ఓన్లీ వీడియోస్ మాత్రమే నేను తీస్తాను, తీసిన తర్వాత మా బ్రదర్కి పంపిస్తాను, హరినాథ్కి పంపిస్తే అతను ఎడిట్ చేసి ఆయన సైడ్ నుంచి ఆయన వీడియోస్ ఇండియాలో అప్లోడ్ చేస్తారు. అది బేసిక్ ప్రాసెస్ మేము ఫాలో అయ్యేది. ఓకే అండి, సెకండ్
మన మేజర్ మోటివ్ ఆఫ్ ద ఛానల్ ఏంటి అంటే మన యంగ్స్టర్స్ని బిజినెస్ వైపు మోటివేట్ చేయడము, అదొక మేజర్ మోటివ్. ఇంకా సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, ఇంపోర్టింగ్ బిజినెస్లో ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి మా మేజర్ ఇంటెన్షన్ అనమాట. ఎందుకంటే బిజినెస్లో ఉన్న వాళ్ళు, ట్రేడింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం 99.9% మొత్తం క్యాప్చర్ చేసింది ఏంటంటే ఢిల్లీ బేస్డ్ కంపెనీస్ ప్లస్ చెన్నై బేస్డ్ కంపెనీస్ వాళ్ళు ఇద్దరే ఆక్యుపై చేశారు పెట్టారనమాట. మన తెలుగు వాళ్ళు ఎక్కడ లేరనమాట. సో ఆ ఇంటెన్షన్తోనే మనం యాక్చువల్లీ మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేసేది. ఈవెన్ అది ఇంపోర్ట్స్ ఎలా చేసుకోవాలి, ఏం సంగతాలు, నేను మెల్లిమెల్లిగా నేను ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను. ప్లస్ ఈవెన్ అది కోవిడ్ స్టార్ట్ అయిపోయిన క్లియర్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు తెలుగు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు కదా, డెఫినెట్లీ బిజినెస్ బేస్ మీద ఒక్కళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళకి బేసిక్ అన్ని చెప్పినా చూపించినా కానీ వాళ్ళని చూసి ఒక 100 మంది వస్తారని నా కోరిక అనమాట. సో హోప్ఫుల్లీ అది కావాలన్న మేజర్ ఇంటెన్షన్ అదే అనమాట. మన తెలుగు వాళ్ళు డెవలప్ అవ్వాలి, బిజినెస్ వైజ్ కూడా అడిగేయాలి. ఎందుకంటే మన వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్ ఫీడింగ్ ఒకటే ఉందన్నమాట. బ్రెయిన్ ఫీడింగ్ ఫీడింగ్ అంటే జాబ్ 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 ఒకటే ఉందన్నమాట. జాబ్ ఒకటే కాదు, బిజినెస్లో కూడా చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. అది మేము మేజర్ ఇంటెన్షన్ అనమాట చేయాల్సింది. సో దట్ ఈస్ మై మేజర్ మోటివ్ ఆఫ్ కీపింగ్ ఎ ఛానల్ ఇన్ యూట్యూబ్. ఓకే అండి, నా ఫస్ట్ సబ్స్క్రైబర్ వచ్చేసి మా వైఫ్ నా ఫస్ట్ సబ్స్క్రైబర్ అనమాట. నా వీడియో ప్రతి ఒక్క వీడియో వాళ్ళు లైక్ చేస్తుంది, బట్ కమెంట్ మాత్రం పెట్టదు. ప్రతిదానికి మనకు సపోర్ట్ మాత్రం ఇస్తూ ఉంటుంది. ఇంకా చాలామందికి నేను చాలాసార్లు చాలా ఫేస్ చేశానండి ఫస్ట్ స్టార్టింగ్లో. స్టార్టింగ్ ఫస్ట్ 6 మంత్స్ వరకు చాలా హర్డల్ స్ట్రగుల్ అనమాట. మనం ఎన్ని 6 మంత్స్ వరకు నాకు ఏమి పర్ఫార్మెన్స్ నాకు ఏం కనపరచలేదు అనమాట. యాక్చువల్లీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా మనకి మానిటైజేషన్ కాలేదు, ప్లస్ మన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అన్న వ్యూస్ చాలా తక్కువ, 100, 200, 300 అలా వ్యూస్ వచ్చేటివి. కామెంట్స్ కూడా రావడం, లైక్స్ కూడా లేకపోవడం, చాలా డిమోటివేట్ అయ్యామన్నమాట నేను. అసలు అసలు ఏంట్రా బాబు ఇది, మనం ఎంత ట్రై చేసినా హెల్ప్ చేద్దామని కానీ ఎవరికి ఇంట్రెస్ట్ లేనట్టుంది, వదిలేద్దామా అని చెప్పేసి నేను చాలాసార్లు అనుకున్నాను. బట్ మా బ్రదర్ చెప్పాడు వద్దు, మనం చేసే పని మంచిది, డెఫినెట్లీ సక్సెస్ మాత్రం వస్తుంది ఎప్పుడో ఒకసారి, కానీ మనం స్ట్రగుల్ చేద్దామని చెప్పేసి అన్నారు. సో దాన్ని బట్టి మనం అట్లనే కంటిన్యూ చేస్తూ వచ్చాము. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది ఇప్పటికీ. ఓకే అండి, ఇప్పటికైతే మనం ఓకే ఒక బేసిక్ స్టాండ్ లైట్లో వచ్చాము. ప్రస్తుతానికి అయితే చాలామంది మన వ్యూవర్స్ చూస్తున్నారు, ఇంకా దట్టు యంగ్స్టర్స్ చూస్తున్నారు, అది నాకు చాలా ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. మీ అందరూ తెలుసు ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను 41 ఇయర్స్ ఏజ్ నాది. నేను చెప్పేది యంగ్స్టర్స్కి ఎస్పెషల్లీ చెప్పేది అనమాట, ఎందుకంటే మనం ప్రతిసారి ప్రతి వాళ్ళు మన కమెంట్స్ పెట్టినప్పుడు అన్న ఇది ఎట్లుంటుంది, అన్న అది ఎట్లా అని డౌట్స్ అడుగుతుంటే నాకు చాలా మంచి అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఒక నాకైతే బ్రదర్స్ లేరు, ఓన్ బ్రదర్స్ అయితే నాకు లేరండి. సో మీ అందరూ అడుగుతుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. ఈ డౌట్స్ ఉన్నాయి నాకు, ఈ డౌట్స్ ఉన్నాయి చెప్పండి బ్రదర్ చెప్పండి అంటే డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను. ఇంకా మీ అందరూ తెలిసే ఉంటుంది, నేను ప్రతి ఒక్క వీడియోలో నా వాట్సాప్ నెంబర్ కూడా నేను షేర్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్స్లో ఉంటుంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ కూడా చేయొచ్చు. ఇంకా కానీ ఒకటి చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది ఏంటంటే చాలా గుడ్ మార్నింగ్ మెసేజ్ అని పెడతారు, ఇంకా ఏవేవో మెసేజ్ పంపిస్తుంటారు అనమాట. అన్ని మీన్స్ కొటేషన్ మెసేజెస్, ఫార్వర్డెడ్ మెసేజెస్ పంపిస్తూ ఉంటారు, అవన్నీ పంపించకండి ప్లీజ్. ఎందుకంటే రియల్లీ అవసరం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మెసేజ్ కూడా నేను స్కిప్ చేయాల్సి వస్తుంది అనమాట ఒకసారి, ఎందుకంటే చాలామందికి చాలా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది కొంతమందికి. అన్న ఈ పర్టికులర్ బిజినెస్ నేను పెడదాం అనుకుంటున్నా, ఎట్లా ఉంటుంది ఏం సంగతి చెప్పండి అని అంట. కానీ ఆ పర్టికులర్ మెసేజ్ కూడా మిస్ అయిపోతారు, ఎందుకంటే ఈ గుడ్ మార్నింగ్ మెసేజ్లు, ఈ ఫార్వర్డెడ్ మెసేజ్లు రావడం వల్ల. సో అది ఒక రిక్వెస్ట్ అనమాట, అట్లా చేయకండి ప్లీజ్. ఇన్ కేస్ ఏమైనా జెన్యున్ రిక్వెస్ట్ మీకు ఉంది, జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే డెఫినెట్లీ నేను అడగండి. నేను షూర్ నాకు తెలిసినంత వరకు అయితే నేను కనుక్కొని మరీ చెప్తాను అనమాట. నేను చాలామందికి అలానే చేశాను, నాకు తెలియదు ఇన్ఫర్మేషన్, నేను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు నేను సారీ అని చెప్పేసాను, ఫస్ట్ సారీ నాకు తెలియదు బ్రదర్ నేను కనుక్కొని చెప్తా అంటారు. బట్ ఐ విల్ నాట్ సే హిమ్ దట్ ఐ విల్ నాట్ డూ ఇట్, ఐ విల్ ట్రై అండ్ ఫైండ్ అవుట్ అండ్ లెట్ యూ నో, అట్లా చెప్తాను అనమాట, కనుక్కొని చెప్తాను షూర్గా. అది నా మేజర్ ఇంటెన్షన్. ఇంకా కొంతమంది ఏమడిగారంటే బ్రదర్ యాక్చువల్లీ మీరు మీ వీడియోస్లో అన్ని ఫ్యాక్టరీ వీడియోస్, మోటివేషన్ వీడియోస్ అన్ని చేస్తూ ఉంటారు, మరి ఫుడ్ వీడియోస్ ఎందుకు వస్తున్నాయి మధ్యలో అని చెప్పేసి అనుకుంటారు. బ్రదర్ యాక్చువల్లీ మీరు ఒకటి అర్థం చేసుకోండి, మన కాన్సెప్ట్ అనేది సైమల్టేనియస్గా అన్ని చూపిద్దామనేసి అనమాట. యాక్చువల్లీ ఓకే, చైనీస్ కల్చరు, చైనీస్ ఫుడ్ ప్లస్ చైనీస్ వాళ్ళ ఎలా డెవలప్ అయ్యారు ఏ సంగతి, వాళ్ళు పెట్టే బిజినెస్ ఎలా ఉంటాయి చిన్న చిన్నవి, మనం కూడా ఎలా నేర్చుకోవచ్చు అనే ఆ ఇంటెన్షన్తో నేను చెప్తున్నాను అనమాట. సో హోప్ఫుల్లీ దీంట్లో అన్ని కలిపి వస్తూ ఉంటాయి అనమాట. మీరు ఒకటి అర్థం చేసుకో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఫ్యాక్టరీ విజిట్స్కి మనం పోయినప్పుడు ఆ పర్మిషన్ తీసుకొని ఆ వీడియో తీసుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. మీరు అర్థం చేసుకోవాలి ఆ సిచ్యువేషన్, ఎందుకంటే చాలామంది మీరు ఒకటి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రేడ్ సీక్రెట్స్, బిజినెస్ సీక్రెట్స్ ఎవరికి ఎవరు రిలీవ్ చేయాలండి, అది మీరు అర్థం చేసుకోండి 100% షూర్. నేను మీరు ప్రాక్టికల్గా టెస్ట్ చేసుకోవాలంటే మీ బ్రదర్ అన్న, మీ కజిన్ బ్రదర్ అన్న, ఎవరైనా మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఒకసారి వాళ్ళని మీరు కొంచెం అడిగి చూడండి, అన్న నువ్వు ఎట్లా చేస్తున్నావు ఏం సంగతి అంటే వాళ్ళు మీకు 100% నేను చెప్తున్నాను టోటల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు నీకు ఇవ్వరు. ఇంకా మీరు ఇన్ కేస్ ఏదైనా ఫ్యాక్టరీ విజిట్కి వెళ్ళినప్పుడు మీ వీడియోలు తీసుకుంటాం అది అంటే కానీ చాలామంది
యాక్సెప్ట్ చేయరు, ఎలా కూడా చేయరు అన్నమాట తీయడానికి. సో కొన్ని హర్డల్స్ అనేది కంపల్సరీ ఉంటాయి అన్నమాట. సో నేను కూడా ఫేస్ చేసే అదే హర్డల్స్ అనమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ మన ఇండియన్స్ అని చెప్తే కొంచెం వాళ్ళు స్టెప్ బ్యాక్ అయిపోతారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ఏమన్నా చూస్తే నేర్చేసుకుంటాం అని చెప్పేసి. సో ఆ స్టెప్ బ్యాక్ అవ్వడం వల్ల కొంతమంది చాలా కంపెనీస్తో ప్రాబ్లం అయితే ఉంటుంది. బట్ ఎనీఫై నేను ట్రై చేస్తూ ఉంటాను, డెఫినెట్లీ ఏ ఫ్యాక్టరీస్ మనం విజిట్ చేయొచ్చు అని చేస్తూ మనం వాళ్ళని మోటివేట్ చేయడానికి నేను ట్రై చేస్తుంటాను అనమాట. మాక్సిమం మనం ఇంటెన్షన్ ఒకటే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. బట్ నాకు కూడా తెలుసు మన దగ్గర ఉన్న హర్డల్స్ కానీ పర్మిషన్స్ రావడం కానీ అవన్నీ చాలా పెద్ద హెడ్ ఎక్కువ. ఎందుకంటే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన దగ్గర ఉన్నాయి కదా బాగా, ఈ లంచాలు అవన్నీ చాలా ఉంటాయి. సో దానివల్ల ప్రాబ్లం అయితే ఉంటుంది. బట్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే సామెత ఉంది, అది మాది ఫాలో అయితే కంపల్సరీ. బట్ డెఫినెట్లీ సక్సెస్ మాత్రం 100% షూర్గా అవుతాము, అది మన మేజర్ ఇంటెన్షన్. ఇంకోటి మనం యాక్చువల్లీ 100 మెంబర్స్ గ్రూప్ అని ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేసాము. చాలా మంది 100 మెంబర్స్ ఆల్రెడీ మన గ్రూప్లో అయిపోయారు. సో హోప్ఫుల్లీ ఈ 13th జాన్ తర్వాత మీన్స్ ఈ చైనీస్ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత మనం దాంట్లో చాలా యాక్టివ్గా మనం పనిచేస్తూ ఉంటాము. సో హోప్ఫుల్లీ ఆ 100 మెంబర్స్లో ఇంప్రూవ్మెంట్ చూసిన తర్వాత నెక్స్ట్ బ్యాచెస్ అనేది మనం స్టార్ట్ చేద్దాము. సో హోప్ఫుల్లీ చాలా మంది డెవలప్ అవ్వాలి. డెవలప్మెంట్ ఒకటే అని మన మేజర్ ఇంటెన్షన్ అనమాట. సో అదే ఉండాలి మన మైండ్లో, అప్పుడే మనం డెవలప్ అవ్వడం మాత్రం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు డెవలప్ అవ్వాలి అని చెప్పేసి మనము యంగ్స్టర్స్కి మనం డైరెక్ట్గా చెప్పామనుకోండి, ఇట్లా లెక్చర్లు ఇవ్వడం కానీ అట్లాంటి చెప్పామనుకోండి, ఎవరు పట్టించుకోరు అనమాట. అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, యంగ్స్టర్స్ ఆర్ ద మోర్, తను వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్ ఉంటుంది ఎంగేజ్లో ఉన్నప్పుడు. సో వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళని అరే ఇది నువ్వు చెయ్యిరా అని చెప్తే అలాగ అర్థం కాదు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్లో చెప్తూ రావాలి. కాబట్టి నా మేజర్ ఇంటెన్షన్ అదే అనమాట. అన్ని వీడియోస్ పెట్టి చూపించడం ఏంటంటే వాళ్ళని ఒక్కొక్క వీడియో కాకపోయినా ఒక వీడియోలో మనము క్యాప్చర్ చేసామంట. ఒక ఫుడ్ వీడియోలో క్యాప్చర్ చేయొచ్చు, లేకపోతే ఒక చిన్న లొకేషన్ చూపించడంలో క్యాప్చర్ చేయొచ్చు, ఆ కల్చర్ గురించి చెప్పడంలో క్యాప్చర్ చేయొచ్చు, వాళ్ళని మోటివేట్ చేయడంలో ఒక క్యాప్చర్ చేయొచ్చు అనమాట. అట్లా క్యాప్చర్ చేసి కూర్చోబెడితే ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ అని బిల్డ్ అవుతుంది అనమాట. నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, యాక్చువల్లీ పాజిటివ్ యాటిట్యూడ్ అని ఇంపార్టెంట్ అనమాట కంపల్సరీ లైఫ్లో. మనిషికి పాజిటివ్ యాటిట్యూడ్ ఉందని కూడా ఆటోమేటిక్లీ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికన్నా కంపల్సరీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మంత్స్లో కానీ ఇయర్స్లో కానీ డెఫినెట్లీ డెవలప్మెంట్ మాత్రం షూర్గా ఉంటుంది. ఎందుకంటే నెగిటివిటీ అనేది ఫీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటే మనకు పాజిటివ్ ఎప్పుడు చూపిస్తూ ఉంటే దానివల్ల మనకి యాక్టివ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే నేను డిఫరెంట్ వీడియోస్ అన్ని నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే మన యంగ్స్టర్స్ని మా పర్టికులర్ ఛానల్లో పెట్టేసి వాళ్ళని ఎంగేజ్లో పెట్టాలన్నమాట. ఎంగేజ్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఎంగేజ్ చేస్తూ ఉంటే ప్రతిదానికి అర్థమవుతుంది. మీరు చూడండి ప్రతి ఒక్క వీడియోలో నేను ఏదో ఒకటి డిఫరెంట్ స్లాంగ్లో ఒక డిఫరెంట్ వర్డింగ్ యూజ్ చేస్తానమాట. దట్టు ఇట్ విల్ స్ట్రైక్ ఇన్ దర్ బ్రెయిన్ అనమాట. ఆ పర్టికులర్ వర్డ్ అనేది బ్రెయిన్లో స్ట్రైక్ అవుతుంది కంపల్సరీ. అది నోట్ అనేది రిజిస్టర్ అవుతుంది అనమాట, సబ్ కాన్షియస్ మైండ్ రిజిస్టర్ అవుతుంది. అది కూడా ఓన్లీ పాజిటివ్ వర్డే ఉంటుంది అనమాట, నెగిటివ్ వర్డ్ కూడా కాదు. దాని గురించి నేను అన్ని డిఫరెంట్ వీడియోస్ అనేది నేను చేస్తూ ఉంటాను అనమాట. హోప్ఫుల్లీ మీ సైడ్ నుంచి నాకు చాలా సపోర్ట్ వచ్చింది చాలా మంది. ఎందుకంటే నన్ను 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళ కమెంట్స్ రెగ్యులర్గా పెడతా ఉంటారు, నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. చాలా మంది పేర్లు కూడా చాలా నోటెడ్ అయిపోయినాయి అనమాట నాకు, వాళ్ళ కమెంట్స్ చూసి నా పేర్లు కూడా నోటెడ్ అయిపోయినాయి. ఇన్ కేస్ ఆ పర్టికులర్ వీడియోలో ఆ కమెంట్ రాకపోతే నేను అర్థం చేసుకోండి, ఓహో ఈ పర్టికులర్ పర్సన్ మన వీడియో చూడలేదు అనుకుంటా కదా అని నేను అనుకుంటాను అనమాట. ఎందుకంటే చాలా మంది నాకు పర్సనల్గా నోట్ అయ్యాపడ్డ 1 ఇయర్ నుంచి పెడుతున్న వాళ్ళు చాలా మంది నోట్ అయి ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ నాకు గుర్తున్నాయి. సో హోప్ఫుల్లీ నేను ఇండియాకి వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళందరినీ నేను పర్సనల్గా నేను కాంటాక్ట్ చేసి మరి కలవడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా చాలా మంది అడుగుతున్నారు, బ్రదర్ యాక్చువల్లీ మీరు వేరే లొకేషన్స్కి వెళ్ళి వీడియోస్ మీరు ఎందుకు చేయరు అని చెప్పేసి నేను అడుగుతున్నారు. బ్రదర్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ట్రావెలర్ని కాదండి, నేను ఓన్లీ వ్లాగర్ని. కాబట్టి మీరు అది ప్లీజ్ అది నోట్ చేసుకోండి, నేను వ్లాగింగ్ మాత్రమే నేను చేస్తాను. ఇంకా లొకేషన్స్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి తిరగడి చూపించడము నేను డెఫినెట్లీ నేను ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మనం వేరే ప్రొవిన్స్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, కాబట్టి దాన్ని స్లోగా మనం అప్డేట్ చేసుకుంటూ పోవచ్చు. చూడండి నేను 1 ఇయర్ గ్యాప్లోనే 300 వీడియోస్ చేశాను. దాంట్లో నాకు తెలిసినంత వరకు చాలా మందికి చాలా వీడియోస్ నచ్చి ఉండొచ్చు, కొన్ని వీడియోస్ నచ్చకపో ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రిలేటెడ్ కంటెంట్ కాదు కాబట్టి వాళ్ళు చూడరన్నమాట కొన్ని వీడియోస్. కానీ నా ఇంటెన్షన్ ఏంటి, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రతి ఒక్కటి చూసుకుంటూ వస్తుంటే మీ మైండ్ సెట్ అనేది కంపల్సరీ చేంజ్ అవుతుంది అనమాట, ఫర్ షూర్ అదైతే. సో నేను కంపల్సరీ ఇంకా చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి. ఫ్యాక్టరీ విజిట్స్ ఎన్నో వేల ఫ్యాక్టరీస్ విజిట్ చేయొచ్చు మనం, ఎన్నో వేల ఫ్యాక్టరీ బిజినెస్లు ఇంపోర్టింగ్ బిజినెస్లు ఉన్నాయి కదా, ఏ ఐటమ్స్ మనం ఇంపోర్ట్ చేసుకొని మన ఇండియాలో అమ్ముకోవచ్చు, అవన్నీ కూడా నేను స్లోగా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను స్లోగా. సో హోప్ఫుల్లీ మీకు చాలా మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరైతే రెగ్యులర్గా నా వీడియోస్ మాత్రం ఫాలో అవ్వండి. నేను ఏంటంటే పీపుల్ని ఎంగేజ్ చేయడానికి ఈ ఫుడ్ వీడియోస్ కానీ ఈ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ అని పెడతా ఉంటాను మధ్యలో. సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట, ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఓకే అండి, ఇంకా చాలామంది ఈ మెడిసిన్స్ మెడికల్ ఎంబీబీఎస్ చైనా దాని గురించి కూడా అడుగుతున్నారు, బ్రదర్ యాక్చువల్లీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అది అని చెప్పేసి. దాని గురించి కూడా డెఫినెట్లీ ఒక వీడియో చేస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ఏ స్టూడెంట్స్ రాలేకపోతున్నారు ఇక్కడికి, ఎందుకంటే మనకి పర్సనల్గా వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా మంది కాంటాక్ట్ చేస్తూ ఉంటారు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇండియాలో స్టక్ అయిపోయి ఇక్కడ రాని వాళ్ళు. ఇంకా కొంతమంది ఏంటంటే బ్రదర్ యాక్చువల్లీ మీరు ప్లీజ్ మా పర్టికులర్ ఏదో డాక్యుమెంటేషన్ ఫీజు కట్టాలి ఆర్ఎంబీలో,
మీరు ఏమైనా చేయగలుగుతారా అంటే అట్లాంటి వరకు నేను ఇద్దరు నేను హెల్ప్ చేస్తాను. ఈవెన్ కొంతమంది మన ఇంపోర్ట్ చేస్తున్నారు రెగ్యులర్గా, వాళ్ళు కూడా బ్రదర్ యాక్చువల్ మాకు సో అండ్ సో ఆర్ఎంబి అవసరం ఉంది, చైనీస్ కరెన్సీ అవసరం ఉంది, మీరు ఏమైనా ప్లీజ్ మాకు హెల్ప్ చేస్తారంటే నేను ఇండియన్ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళకు కూడా నేను ఇక్కడ నుంచి వాళ్ళ వెండర్స్కి నేను పే చేస్తాను అనమాట. సో దట్ ఈస్ వైస్ వర్స్ అనమాట. మనం తెలుగు వాళ్ళం, మనం సపోర్ట్ తీసుకోకపోతే ఇంకొక సపోర్ట్ చేస్తారు. సో మా ఇంటెన్షన్ కూడా అదే, అలా నేను కోరుకుంటూ ఉంటాను అనమాట ప్రతిసారి. వైస్ వర్స్ హెల్ప్ చేసుకుంటుంటే ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటడం వల్ల డెవలప్మెంట్ మాత్రం కంపల్సరీ ఫర్ షూర్గా ఉంటుందండి, అది నా మేజర్ కోరిక. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది ఏమన్నారంటే బ్రదర్ యాక్చువల్లీ మీ వీడియోస్ అన్నీ రాగా ఉంటాయి, దాంట్లో ఏం స్క్రిప్టెడ్ ఉండదు అని చెప్పేసి అన్న. మీరు ఒకటి గుర్తుపెట్టు ఫ్రెండ్స్, నేను ఇక్కడ స్క్రిప్ట్ అట్లాంటిది ఏం రాసుకోను, ఎందుకంటే నేను ఒక వర్కింగ్ పర్సన్, ఇక్కడ నేను ఒక కంపెనీకి వర్క్ చేస్తాను కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. నేనేంటంటే నేను వర్క్ చేసే కంపెనీ కూడా నాకు అట్లనే సపోర్ట్ చేస్తుంది, మా బాస్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ నేను ఛానల్ పెట్టకముందుకే నేను ఆయన పర్మిషన్ తీసుకున్నాను, మరి సార్ ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను అంటే ప్లీజ్ గో హెడ్ ఏం ప్రాబ్లం లేదు, నువ్వు వర్క్ డిస్టర్బ్ చేయనంత వరకు నువ్వు చేసుకో, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి అన్నారన్నమాట. సో మా ఆఫీస్ సైడ్ నుంచి నాకు చాలా సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేను నా వర్క్ని మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయను, ఎందుకంటే ఆ పర్టికులర్ వర్క్ అనేది నాకు బర్డన్ లాగా అనిపిస్తుంది. నా వర్క్ నేను ఎంజాయ్ చేస్తాను కాబట్టి నేను సైమల్టేనియస్గా నేను రెండు చేస్తాను అనమాట, నేను ఎప్పుడు బర్డన్ లాగా ఫీల్ అవ్వను. ఓకే, సో వీడియో ఎడిటింగ్లా కానీ అవన్నిటికీ ఎట్లా మా బ్రదర్ చూసుకుంటారు కాబట్టి నాకు ఏం ప్రాబ్లం ఉంటుంది. ఓన్లీ వీడియో అనేది నేను పర్టికులర్గా నేను ఎప్పుడు ఆలోచించానండి, ఇక ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి తెలియాలని చెప్తే నేను అక్కడక్కడ నేను ప్రిపేర్ చేసుకొని చేస్తాను, అంతేగాని దాన్ని స్క్రిప్ట్ రాసుకొని ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి మనం వీడియో చేయాలి అనే ఇంటెన్షన్తో నేను ఎప్పుడు చేయను అనమాట. ఎప్పుడు నేను లొకేషన్స్ రాసుకోను, ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాలి, ఇది మాట్లాడాలి, ఇది ఇట్లా రాయాలి అని చెప్పేసి నేను ఎప్పుడు చేయనే చేయను అనమాట అట్లా. సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారు, నా ప్రతి ఒక్క వీడియో రాగానే ఉంటుంది. ఈవెన్ మన వీడియోస్ మీరు చూసే ఉంటారేమో, ఫస్ట్ వేరే యూట్యూబ్ ఛానల్స్ మీరు చూస్తే ఫస్ట్ ఒక పెద్ద గ్రాఫిక్ ఒకటి వస్తుంది అనమాట, ఇట్లా ఆ పేరు వస్తుంది, ఈ పేరు వస్తుంది, మన ఛానల్ అట్లాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే నాకు అది ఇష్టం ఉండదు, ఎందుకంటే షో ఆఫ్ నేను అసలు ఎప్పుడు చేయను, ఏది ఉంటే అదే నేను చూపిస్తాను అనమాట. అది దట్ ఈస్ మై మేజర్ మోటివ్ అండ్ ఇంటెన్షన్ అనమాట. ఓకే, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే ఫస్ట్ నాకు 10,000 వ్యూస్ వచ్చిన వీడియో వచ్చేసి మా హోమ్ టూర్ వ్యూ అంటే, మీరు హోమ్ టూర్ చూసే ఉంటారు అనుకుంటాం, అది ఒక చిన్న ఫ్లాట్ 3-bedroom ఫ్లాట్, అది కంపెనీ ప్రొవైడ్ చేసిన ఫ్లాట్. ఇంకోటి వచ్చేసి ఫ్రాగ్ వీడియో వచ్చేసి చాలా హైయెస్ట్ వ్యూడ్ అనమాట, అది కూడా మనది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన వీడియోస్లో 300 వీడియోస్లో ఈవెన్ నాట్ ఈవెన్ 1 వీడియో ఆల్సో 1 మిలియన్ క్రాస్ చేయలేదు, అన్ని 4.65 ఇస్ ద మ్యాక్సిమం వ్యూస్ వచ్చిన వీడియో అనమాట, అది 4.65K, అది కూడా ఫ్రాగ్ వీడియో. మా ఫిఫేతో పోయి తిన్నాం కదా, ఆ వీడియో ఒకటి కొంచెం హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో అనమాట. ఇంకా సబ్స్క్రైబర్ కమెంట్స్కి మ్యాక్స్ టు మ్యాక్స్ నేను చాలామందికి రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఈవెన్ మీరు నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళు కానీ, ఆడ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా నేను రిప్లై ఇచ్చాను, స్పెషల్లీ కొన్ని వీడియోస్ కూడా చేస్తాను దాని గురించి మీరు చూసే ఉంటారు. ఈవెన్ నా లైవ్లో మీరు మాట్లాడేటప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, వన్ ఆఫ్ ద టైమ్స్ సమ్ టైమ్స్ ఈ మన పొలిటికల్ ఇష్యూస్ కంపారిజన్స్ చేయడం వల్ల నాకు బీపీ హై అయిపోతుంది అనమాట. బీపీ హై అయిపోయి నేను ఇట్లా ఏదేదో చెప్పేస్తూ ఉంటాను, అండ్ మీన్స్ అంటే 7 డేస్గా వర్త్ఫుల్గా చెప్తాను, బట్ అన్ఫార్చునేట్లీ అంటే అది కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమంది డైజెస్ట్ కాదనమాట. అప్పుడే మా వైఫ్, యాక్చువల్లీ మా వైఫ్ ప్రతి ఒక్క లైవ్ నాకు చూస్తుంది కంపల్సరీ, చూసి బాబు ఒక బీపీ, బాబు బీపీ అని చెప్పేసి నా మొబైల్లో మెసేజ్ పెడతా ఉంటుంది అనమాట, బీపీ పెరుగుతుంది చూసుకో అని చెప్పేసి. ఎందుకంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఒకటి అర్థం చేసుకోండి, మనము అన్ఫార్చునేట్లీ చెప్పాలంటే మన పర్సనల్ లైఫ్ కన్నా మనం సోషల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనమాట, అక్కడ మన ఇండియాలో ఎస్పెషల్లీ చెప్పాలంటే, ఈ పాలిటిక్స్లో కానీ, ఫిలిమ్స్లో మూవీస్లో కానీ, ఈ చెత్త షోస్ కానీ, కొన్ని షోస్ ఎందుకు వస్తాయో కూడా అర్థం లేదు, పని పడటం లేని షోస్ అనమాట, దాంట్లో ఒక రూపాయి లాభం వచ్చేది లేదు. ఈవెన్ మన పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్లో కూడా మనకు వచ్చే లాభం ఏం లేదు. ఈవెన్ ఈ మూవీస్లో పోతే మూవీస్ మోటివేషన్ అంతా మీకు చూసిందే కదా, కత్తులు కటారాలు రచ్చ ఉండదు అనమాట సినిమాలు. ఆ సినిమాలకు ఒక వర్త్ ఉండదు, ఒక మీనింగ్ ఉండదు, ఒక మెసేజ్ కూడా ఉండదు అనమాట కొన్ని మూవీస్కి అయితే ఎస్పెషల్లీ చెప్పాలంటే. అవన్నీ టోటలీ కమర్షియల్, వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోవాలా, అది నా మేజర్ ఇంటెన్షన్ అనమాట. సో మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను, మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోండి. నేను ప్రతి వీడియోలో నా వీడియోస్ అన్ని ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పేది ఒకటే, బీ సెల్ఫిష్ టువర్డ్స్ యువర్ కెరియర్, బీ సెల్ఫిష్ టువర్డ్స్ యువర్ గ్రోత్, బీ సెల్ఫిష్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ఇంకా మీ రిలేటివ్స్, వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తారు, బయట వాళ్ళు ఎవ్వరు మీకు సపోర్ట్ చేయరు కాబట్టి మీరు దీని గురించి ఆలోచిస్తేనే చాలా మంచిది. కాబట్టి మీరు చాలా సెల్ఫిష్గా ఉండాలి మీ కెరీర్ గురించి, ప్రతిదానికి మీరు ఆలోచించుకోవాలి, మీ లైఫే ఇంపార్టెంట్ చాలా, ప్రతి ఒక్కటి మిగతా అన్ని ఓన్లీ ఫర్ టైం పాస్, అడిషనల్ అన్నీ ఉంటాయి. నా మేజర్ ఇంటెన్షన్ ఒకటే అండి, మన తెలుగు వాళ్ళు ఇక్కడికి రావాలా, ఒక టూరిస్ట్ ఒక బిజినెస్ పర్ మీద రావాలి, ఇక్కడ చూడాలి, నేర్చుకోవాలి, ఇవన్నీ ఎట్లా చేసుకోవాలి, ఇంపోర్ట్స్ ఎట్లా చేసుకోవాలి, ఏం సంగతి అవన్నీ చూసుకుంటే చాలా మంచిది. పర్సనల్గా నన్ను ఒక్కడిని బ్లైండ్గా నమ్మడం కాదు, మీరు వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఏంటంటే నేను చూసింది నేను చెప్తున్నాను, బట్ కొంతమందికి అది అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు,
కానీ మీరు వచ్చి చూసుకుంటే మీకే తెలుస్తుందిగా, మనం ఎట్లా గోవా పోవడానికి అక్కడ పోవడానికి ఇక్కడ పోవడానికి డబ్బులు ఖర్చు పెడతాం కదా, ఆ పెట్టడం కన్నా ఆ డబ్బులు ఖర్చు పెట్టడం కన్నా వేస్ట్ చేయడం కన్నా ఇక్కడికి వచ్చి అదే ఎంజాయ్మెంట్ ఇక్కడ చేసి బిజినెస్ అనేది చూసుకుంటే, ఇప్పుడు క్యాంటన్ ఫేర్ లాంటిది కొన్ని ఫేర్స్ ఉంటాయి, కొన్ని కొన్ని కొత్త కొత్త మిషనరీస్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళు పెడతారు ఫేర్స్, ఆ పర్టికులర్ మిషనరీస్ చూసుకోండి మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు అని అనిపిస్తే డెఫినెట్లీ ఆ మిషనరీ మనం చూసుకొని పోవచ్చు ఇక్కడ నుంచి, అలాంటివి చూసుకోవచ్చు, మార్కెట్స్ చూసుకోవచ్చు, ఎలా ఎలా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఏం సంగతి, దాని తర్వాత ఫర్దర్గా నేను హెల్ప్ చేయడం కింద డెఫినెట్లీ నేను ఉన్నాను కదా, మీకు సపోర్ట్ చేస్తాను కంపల్సరీ, మీ అందరు రావాలి, మీ అందరు రావడమే నా కోరిక అనమాట, వచ్చి చూడాలి, నేర్చుకోవాలి, నేర్చుకొని మనం డెవలప్ అవ్వాలి, సెల్ఫిష్ 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 బీ సెల్ఫిష్ టువర్డ్స్ యువర్ కెరియర్, మేము జై హింద్ జై భారత్ అని చెప్పి అంటుంటాం, అది ఓన్లీ మనకు ఉండాలి, అది ఉండొద్దని కాదు నేను చెప్పేది, కానీ నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకోవాలి కదా, నువ్వు ఎందుకంటే నువ్వు వేల వేల ట్యాక్సీలు కడుతున్నావు, నీ కెరియర్ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి, నీ ఫ్యామిలీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి, ఇన్ కేస్ నువ్వు సడన్గా నువ్వు మనం చచ్చిపోయాం అనుకోండి వేరే వాళ్ళు వచ్చి ఎవరు మనం చూడరు, కాబట్టి మన లైఫ్ మనం ఉన్నంత వరకు మన ఫ్యామిలీకి ఏమైనా మనం చేసి పెట్టిపోతేనే మన లైఫ్ అనేది ఏమైనా అచీవ్మెంట్ అనేది కనబడుతుంది అనమాట, మన తర్వాత మన ఫ్యామిలీ సఫర్ అవ్వద్దు, కాబట్టి మీరు ఆలోచించుకోండి మీ లైఫ్ గురించి, ఓకే అండి, మన మేజర్ ఛానల్ మోటివ్ కూడా అదే, మీ కెరియర్ గ్రోత్, మీ పర్సనల్ డెవలప్మెంట్, మీ ఫ్యామిలీని చూసుకోవడమే నాకు ముఖ్యమైనది అనమాట, సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను, ఓకే అండి, ఇది లాస్ట్ అండ్ ఫైనల్, ప్లీజ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనకి వ్యూస్ మాత్రం వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు, నాకు అర్థమైంది, ఎందుకంటే చైనా కంట్రీ కాబట్టి చైనా మీద ఉన్న పగ మొత్తం నా మీద తీసుకుంటున్నారు, నాకు ఇది అర్థమవుతూనే ఉంది, నో ప్రాబ్లం, నో ఇష్యూస్ దాని గురించి కూడా, కానీ మీ కెరీర్ గురించి మీరు ఆలోచించుకుంటే చాలా మంచిది, నేను నా చెప్పేది అదొకటి, నేను ప్రతిసారి రిపీటెడ్గా అదే చెప్తుండే వచ్చేమో కానీ అది ఎప్పటికైనా కంపల్సరీ స్ట్రైక్ మాత్రం డెఫినెట్లీ అవుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్లో అని నా కోరిక, ఓకే అండి, మీకు కనుక మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని మాత్రం లైక్ చేయండి, ఎందుకంటే మన వీడియోస్ వ్యూస్ పర్టికులర్ ఒక వీడియో పెట్టామనుకోండి ఆ వీడియోకి వచ్చేసి పర్ డే ఆన్ అండ్ యావరేజ్ 5,000 to 6,000 వ్యూస్ వస్తున్నాయి, కానీ లైక్స్ చూస్తేనే మాత్రం ఓన్లీ 300 to 200 లైక్స్ వస్తున్నాయి అనమాట, ప్లీజ్ మీరు మన వీడియోస్ చూసేటప్పుడన్నా ప్లీజ్ హాఫ్ వచ్చినాకన్నా అసలు లైక్ మాత్రం కొట్టండి, లైక్ కొడితే అది ఫర్దర్గా వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందట కదా, సో చాలా యూస్ఫుల్ ఉంటుంది, మీ సైడ్ నుంచి నా సపోర్ట్ చాలా కావాలా మన ఛానల్ గ్రోత్ గురించి, ఓకే అండి, ఈ వీడియోలో ఇంత బట్టికే, మీకు కనుక మన ఛానల్ మాత్రం మన వీడియోస్ మనకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి, ఇది 1 ఇయర్ అండి, మన నెక్స్ట్ ఇయర్ తర్వాత మన సబ్స్క్రైబర్ బేస్ ఎంత ఉంటుందో, మన రెవెన్యూ ఎంత ఉంటుందో చూద్దాం, ఇంకా ఈవెన్ మన కౌంట్ మన వ్యూస్ కౌంట్ ఎంత ఉంటుందో చూద్దాం, ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.